ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతేవాని జ్ఞః కన్యా ప్రవాహవత్। శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈ రోజు ఈ యొక్క జూన్ మాసంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి, అదే విధంగా ఏ గ్రహాలు ఏ ఏ రాశుల్లో ఉంటూ ఏ ఏ సమయాల్లో ఏ ఏ తేదీల్లో ఏ గ్రహాలు మారనున్నాయి, అదే విధంగా ఈ నెలలో మనకి శని భగవానుడు అంటే కర్మకారకుడైన శని భగవానుడు వక్రిస్తున్నాడు కూడా, అది ఏ తేదీలో ఏ సమయంలో వక్రిస్తున్నాడు, దానివల్ల కలిగేటువంటి లాభాలు కూడా మనం తెలుసుకుందాం। ఇక్కడ గనక చూసుకున్నట్లయితే ముందుగా మేషంలో రాహువు శుక్రుడు ఉన్నారు, ఆ యొక్క శుక్రుడు 18వ తేదీ వృషభంలోకి మారుతున్నాడు, అదేవిధంగా వృషభ రాశిలో రవి బుధులు ఉంటూ ఆ యొక్క రవి 15వ తేదీ మనకి మిథునంలోకి మారుతూ ఆ యొక్క బుధుడు వక్రించున్నాడు। ఇక దాని తర్వాత గనక చూసుకున్నట్లయితే కేతు తులలోని మరియు శని భగవానుడు కుంభరాశిలో సంచరిస్తూ కుంభంలో ఉన్నటువంటి శని వక్రగతి ప్రారంభం కాబోతుంది, ఎప్పటి నుంచి వక్రిస్తున్నాడు అని చెప్పి చూసుకున్నట్లయితే ఇతను 5వ తేదీ 6/2022 సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో 6 నెలల్లో అర్ధరాత్రి సమయంలో 1:45 వక్రిస్తున్నాడు శని భగవానుడు, గుర్తుపెట్టుకోండి। అదేవిధంగా మీనరాశిలో గురుకుజులు సంచారం జరుగుతూ ఆ యొక్క కుజుడు 28 జూన్ నుంచి మేషంలోకి వస్తున్నాడు, అంటే ఆల్మోస్ట్ ఈ నెలంతా కూడా కుజుడేమో గురువుతో కలిసే ఉంటాడు మీనంలో। శని వచ్చాడు కదా కుంభంలో కనుకునేసరికి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు, దాని యొక్క పరిణామం ఏంటి, మిగతా గ్రహాల యొక్క స్థితి వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, అంటే మీ యొక్క స్థితి కానివ్వండి, ధనం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వివాహ ప్రయత్నాలు కానివ్వండి, సంతాన ప్రయత్నాలు కానివ్వండి, రాజకీయ ప్రయత్నాలు కానివ్వండి, అదేవిధంగా వ్యాపారము రైతులకి వీరందరికీ కూడా ఏ ఏ విషయాల్లో ఎలా ఉంది అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం। ఇక సింహరాశి వారికి ఈ యొక్క జూన్ మాసంలో కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం ఈ మాసంలో చాలా చాలా అనుకూలంగా ఉంది, అలాగే వ్యాపారంలో ధనం ఇన్వెస్ట్మెంట్ చేసే విషయం కావచ్చు, వ్యాపార మూలకంగా మీరు ఏదైనా సరే మీ యొక్క జీవితాన్ని మార్చుకుందాం అనుకుని చేసేటువంటి మీ యొక్క ప్రయత్నం ఈ యొక్క మాసంలో ఫలకృతంగా ఉంటుంది, సింహం వారికి అందులో ఎటువంటి సందేహం లేదు। అలాగే భూములు, ముఖ్యంగా భూములు, ఇంకేదైనా కొత్త సంస్థలు నిర్మాణం చేద్దామని చెప్పి చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది, కాకపోతే ఇక్కడ 3వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి మీరు మధ్యవర్తిత్వంగా చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్త వహించండి, అంటే మధ్యలో ఉండి మనం ఏదైనా సంతకం పెట్టడం కానీ లేకపోతే మాట ఇవ్వడం కానీ ఒక మధ్య వ్యక్తిని నమ్మి మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం, ఆ యొక్క అంశాల్లోని చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, మరియు కొన్ని గాసిప్స్ నమ్మి ఆ గాసిప్స్ నిజమనుకొని ముందుకు వెళ్ళడానికి వీల్లేదు, కొంత మిస్కమ్యూనికేషన్ జరిగేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి, కాబట్టి ఈ యొక్క అంశాల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి। ముఖ్యంగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి, మరియు ఈ మాసంలో ముఖ్యంగా లాంగ్ టర్మ్ షేర్స్ చేసేటువంటి వారికి సింహరాశి వారికి చాలా 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 చక్కటి ఫలితాలు కనబడనున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు, కాకపోతే కాస్త అప్పులు ఇవ్వడం కానీ హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో విస్మరించడం కానీ చేయకండి, అనవసరమైనటువంటి కోర్టు కేసు వ్యవహారాల్లో ఇరుక్కోవడం కంటే కూడా దాన్ని ఎంతో కొంత మాట్లాడి సెటిల్ చేసుకునేటువంటి పనిలోనే ఉండండి, అది మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది, మరియు వివాహ సంబంధించినటువంటి విషయంలోని పార్ట్నర్షిప్ సంబంధించిన విషయంలోని ఆఖరి వరకు ఒక మాట మీద ఉంది, ఆఖరిలో పార్ట్నర్స్ మారేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, వివాహ సంబంధించిన విషయంలో కూడా ఆఖరి వరకు ఈ సంబంధం సెటిల్ అవుద్ది అనుకొని మళ్ళీ మీరు మార్చుకోవడం కానీ అవతల వాళ్ళు మార్చుకోవడం కానీ జరగనుంది। అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఉన్నత విద్యల కోసం ఎవరైతే రకరకాల దేశాలకు వెళ్ళడమో లేనట్లయితే ఒక పిహెచ్డీస్ చేస్తూ ఉంటారు, పిహెచ్డీస్ రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా ఈ జూన్ మాసంలో 28వ తేదీ వరకు చక్కటి ఫలితాలు వస్తున్నాయి। అలాగే మరొక విషయం ఏంటంటే 28 తర్వాత
దూర ప్రాంతాలకు వెళ్ళి విద్య లభించేటువంటి వారికి కొంత స్ట్రెస్ అనేటువంటిది కూడా ఉంటుంది. అక్కడ ఎందుకంటే ఇక్కడ చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు రాహుతో కలుస్తున్నాడు కాబట్టి కొంత స్ట్రెస్ అనేటువంటిది మీకు 28 నుంచి స్టార్ట్ అవబోతుంది. అలాగే ఆ 28వ తేదీ నుంచి ముఖ్యంగా మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలోని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలోని కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు మరొక విషయం ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి చక్కటి ఫలితాలు రానున్నాయి. రైతులకి రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా కొంతవరకు లాభదాయకంగానే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు, అనేటువంటి సందేహం లేదు. మరియు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఈ యొక్క మాసంలో కొన్ని శుభవార్తలు వింటారు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా సింహరాశి వారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాలని నేను మీకు చెప్పబోతున్నాను. మనం గోచార ఫలితాల కంటే కూడా మన యొక్క జన్మజాతక ఫలితాలను ముఖ్యంగా చూసుకోవాలి. వాటిని ఎలా చూడాలి, ఏమిటి పద్ధతి ఏమిటి అని చెప్పి చూసినట్లయితే మీరు ఏ తారీఖుని జన్మించారు, ఏ నెలలో జన్మించారు, ఏ సంవత్సరంలో జన్మించారు, ఏ సమయంలోని ఎక్కడ జన్మించారు, ఈ 5 అంశాలు తీసుకోవాలి. తీసుకొని తారీఖును బట్టి మీరు జన్మించినప్పుడు ఏ నక్షత్రం ఉంది ఆ రోజు, ఏ రాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు, మీరు జన్మించిన సమయాన్ని బట్టి ఏ లగ్నము గడుస్తుంది, ఆ యొక్క లగ్నం నుంచి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, దాని మూలంగా మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశా భుక్తి అంతరాలు ఏమిటి, ఆ దశానాథుడు కానీ భుక్తినాథుడు కానీ అంతర్నాథుడు కానీ ఎటువంటి యోగాలలో కలిగి ఉన్నారు, ఆ యొక్క యోగాలు మీకు ఏమి ఇవ్వబోతున్నాయి, అంటే ఒక ధనయోగాన్ని ఇవ్వబోతుందా, ఉద్యోగ యోగాన్ని ఇవ్వబోతుందా, వివాహాన్ని ఇవ్వబోతుందా, లేనట్లయితే మీరు చేస్తున్నటువంటి వ్యాపార యోగాన్ని ఇవ్వబోతున్నాయా, ఏదైనా యాక్సిడెంట్ యోగం ఉందా, లేకపోతే నష్టం జరగబోతుందా, బాగా కలిసి రానుందా, ఒకవేళ కలిసి రానుంటే ఏ వ్యాపారం ద్వారా ఏ ఉద్యోగం ద్వారా ఇండియాలో ఉంటే బాగుంటుందా, అమెరికాలో ఉంటే బాగుంటుందా, విదేశీ యోగం ఉందా లేదా, ఇలాంటి అన్ని విషయాలు కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, అన్ని నా జన్మజాతకంలో పర్సనల్ చార్ట్లో ఉన్నప్పుడు ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం మనము అని. ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా జాతకం అనేటువంటిది రెండు విధానాలుగా ఉంటుంది. ఒకటి మీ యొక్క పర్సనల్ చార్ట్, అంటే మీ జన్మజాతకము, మీ దశలు, మీ కర్మల ద్వారా ఏర్పడతాయి, మీ గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాలనేటువంటిది మీరు పూర్వజన్మలో చేసిన కర్మ ద్వారా వస్తూ ఉంటుంది, అది మీ పర్సనల్ చార్ట్. రెండవది ఏంటంటే ఇక్కడ గోచార గ్రహాలు, అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి గ్రహాల యొక్క స్థితి, వీటి ఆధారంగా మీ మూమెంట్లో కొంత తేడా వస్తూ ఉంటుంది. అంటే ఉదాహరణ ఎలా అంటే మన నిత్య జీవితంలో మనం చక్కగా బయటకు వెళ్ళడానికి ఆరోగ్యంగా ఉన్నాము, రెడీగా ఉన్నాము, కారు కూడా రెడీగా ఉంది, అన్నీ రెడీగా ఉన్నాయి, కానీ బయటికి వెళ్ళడానికి బయట కర్ఫ్యూ ఉందనుకోండి ఎలా వెళ్తాం, వెళ్ళలేము. అలా కాదు వెళ్ళడానికి ఒక తోవంతా ట్రాఫిక్ జామ్ అయింది, ఇంకో రూట్ మాత్రం బాగుందని మనకు తెలిసింది అనుకోండి, అప్పుడు ఈ రూట్లో వెళ్లకుండా ఇంకో రూట్లో వెళ్తాం. అంటే ఏంటి, మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే ఫలానా రూట్లో వెళ్తే ట్రాఫిక్ జామ్ ఇరుక్కుపోతాము అని, ఇంకో రూట్లో వెళ్తే నువ్వు చేరుకోగలవు అని చెప్పి తెలుసుంటే ఏమవుతుంది మనకి, ఎలా అయితే ఆ రూట్ ఆ మార్గం ద్వారా వెళ్లకుండా మరొక మార్గం ద్వారా వెళ్ళి మన పనుల్ని సునాయాసంగా విజయవంతంగా ఎలా పూర్తి చేసుకుంటామో గోచారం కూడా అలా ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఈ ప్రయత్నం చేసే ప్రయత్నంలో జాగ్రత్తగా ఉండవు, ఇక్కడ నువ్వు డబ్బులు ఇవ్వకు, లేకపోతే ఇక్కడ నువ్వు విదేశాలకు ప్రయత్నించు, లేనట్లయితే ఎప్పటి నుంచి నీకు కలిగే యోగం ఉంది అనేటువంటిది, లేదా ధన విషయంలో ఎలా ఉండాలి అనేటువంటి గోచార బలం చెప్తూ ఉంటుంది బయట ఉన్నటువంటి పరిస్థితిలాగా. అప్పుడు మీ బలము, మీ యొక్క ప్రయత్నము, బయట ఉన్న సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటూ మీరు ఎలా అయితే ముందుకు సాగుతూ మీ యొక్క జీవితాన్ని విజయవంతం చేసుకుంటారో, అదేవిధంగా గోచారంలో ఉన్న గ్రహాల యొక్క బలాబలాలను తెలుసుకుంటూ, గోచార ఫలితాలను తెలుసుకుంటూ, మన యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాన్ని కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే ధనము సమయము వృధా అవ్వకుండా ఉంటుంది. కాబట్టి మనం గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఇది ఈ యొక్క గోచార ఫలితాలు. మీ అందరికీ కూడా ఆ యొక్క నవగ్రహాలు మరియు ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.